హలో ఆల్ నర్తనసాల ఇప్పుడు పేరు అంతర్జాలంగా ట్రెండింగ్ అసలు నర్తనసాల అనే పేరులోనే ఓ వైబ్రేషన్ మహానటుడు నందమూరి తారక రామారావు చిత్రాల్లో ఇదో ఆణిముత్యం ఈ సినిమాని మళ్ళీ తెరకెక్కించాలన్నది హీరో బాలకృష్ణ కళ పైగా దీనికి తనే దర్శకత్వం వహించాలనుకున్నారు రెండు వేల రెండులో ఆయన మదిలో మొదలైన ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి మరో రెండేళ్ళు పట్టింది మొత్తానికి ప్రాజెక్టు పట్టాలెక్కింది రెండు వేల నాలుగు మార్చి ఒకటిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఇందులో నాలుగు పాత్రలు పోషించాలని బాలకృష్ణ అనుకున్నారు అర్జునుడు బృహన్నల కీచకుడు శ్రీకృష్ణుడు పాత్రను బాలకృష్ణ పోషించాలనుకున్నారు కాకపోతే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ప్రసారమయ్యే ఈ చిన్న చిత్రంలో బాలకృష్ణ ఎన్ని పాత్రల్లో కనిపిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే ద్రౌపదిగా సౌందర్య ధర్మరాజుగా శరత్ బాబు భీముడిగా శ్రీహరి నకుల సహదేవులుగా నవీన్ వినయ్ నటించారు అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో నటి సౌందర్య విమాన ప్రమాదంలో కన్నుమూశారు ఈ ప్రమాదం రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడును జరిగింది ద్రౌపదిగా సౌందర్య తప్ప మరో నటిని బాలకృష్ణ ఊహించుకోలేకపోయారు అక్కడితో సినిమా షూటింగ్ ముగిసిపోయింది ఆ తరువాత ఇందులో భీముడి పాత్ర పోషించిన శ్రీహరి రెండు వేల పదమూడు అక్టోబర్ తొమ్మిదిన కన్నుమూశారు ఈ ఇద్దరూ ఇప్పుడు భౌతికంగా మన ముందు లేకపోయినా ద్రౌపదిగా సౌందర్యను భీముడిగా శ్రీహరిని ప్రేక్షకులు చూడబోతున్నారు ఈ విశేషాలతో పాటు మరికొన్ని విశేషాలు కూడా ఇరవై నాలుగవ తేదీ విడుదలయ్యే సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిసింది అవే పాత నర్తనశాలలోని నందమూరి తారక రామారావుకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వీటిని కూడా బాలకృష్ణ జోడించినట్లు తెలుస్తోంది పదిహేడు నిమిషాల సినిమానే అయినా ఓ ప్రధాన సినిమాకు రావాల్సినంత హైప్ వచ్చింది టికెట్ ధర యాభై రూపాయలుగా నిర్ణయించిన ఆ డబ్బును బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వరద బాధితుల సహాయం కోసం వినియోగిస్తామని కూడా బాలయ్య బాబు చెబుతున్నారు ఈ నర్తనశాల గురించి బాలయ్య ఏమంటున్నారంటే ఈ సినిమా విశేషాల కోసం బాలకృష్ణ ఓ అరగంట నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు అందులో సారాంశం ఇది కళ్ళు మూసుకుని కనేది కళ కళ్ళు మూసుకుని నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొలిపేది కళ నరసింహనాయుడులోని తన డైలాగ్ నిజ జీవితంలో కూడా నిజమవుతోందన్నారు ఆయన నటన అనేది సామాన్యమైనది కాదని వేరే వాళ్ళ ఆత్మలోకి ప్రవేశించడమే నటనని అభివర్ణించారు చక్రవర్తి బిడ్డలు కూడా విరాట మహారాజు కొలువులో తలదాచుకోవాల్సి వచ్చింది మహాభారతంలో అన్ని పర్వాల్లోనూ విరాట పర్వం చాలా విశిష్టమైనది ఈ సినిమా ఉన్నది పదిహేను నిమిషాల నిడివే నిజానికి మేం రెండు సీన్లు మాత్రమే షూటింగ్ చేశాం నటుల దగ్గర పది రోజుల డేట్లు మాత్రమే తీసుకున్నాం నేనే దర్శకత్వం వహించాను నాది మా నాన్నగారి స్కూల్ దేనికైనా ప్రిపేర్ అవుతాం మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం కళాకారుడికి మర్యాద ఇవ్వడం పది రోజుల్లో అనుకున్న ముఖ్యమైన సన్నివేశాలను ఐదు రోజుల్లోనే పూర్తి చేశాం నవరసాలు ఉన్న పర్వం విరాట పర్వం అర్జునుడు బృహన్నలాగా ఉండడం అక్కడ కాంతలకు నాట్యంలో శిక్షణ ఇవ్వడం అభిమన్యుడు శశిరేఖల మధ్య రొమాన్స్ ఈ సినిమాలో ఉంటుంది అని వివరించారు ఇందులో కీచకుడి పాత్ర కూడా ఉంటుందని బాలి చెప్పారు ఈ సినిమా చేయాలనేది తన జీవితాశయం అని కొంతమంది నటీనటులు దూరం కావడం వారిని రీప్లేస్ చేసే అవకాశం లేకపోవడంతో ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు మరపురాని పాత్ర ద్వారా తల్లి రుణం తీర్చుకునే అవకాశం దొరికిందన్నారు తీసింది రెండే సీన్లైనా వాటిని బయటకు తీయాలని అనిపించిందని తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని అన్నట్లు ఏదేదో ఊహించుకున్నాం కానీ జరగలేదు ద్రౌపదికి రీప్లేస్మెంట్ నటులు తట్టకపోవడంతో ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు ఈ సినిమా మళ్ళీ చేయాలని ఉంది కానీ అది ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ సినిమాలో నాన్నగారిది ఓ డైలాగ్ ఉంది ఈరోజు విజయదశమి పని ప్రారంభించినా కూడా విజయం చేకూరుతుందనేదే ఆ డైలాగ్ ఈ నవరాత్రులకు అది చాలా రెలవెంట్ నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ మూడు నాలుగు గంటలు పూజలు చేస్తా ధర్మరాజు కృత దుర్గాస్తవం అనేది ఉంది అవి నేను రోజూ చదువుతాను ధర్మరాజు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు వనవాసం పదమూడు సంవత్సరాలు గడిచింది ఇంకా ఒక్క సంవత్సరం గడవాలి ఏం చేయాలి నేను అని ధర్మరాజు అంటే అతనికి కృష్ణుడు దుర్గాస్తవం చేయమని సలహా ఇస్తాడు ఆమె అదృశ్య రూపంలో మిమ్మల్ని కాపాడుతుందని కృష్ణుడు అంటాడు అలా అన్నీ ఈ సినిమాకి కలిసి వచ్చి ఈ విజయదశమికి విడుదలవుతోంది ఇందులో నాలుగు పాత్రలు చేద్దామని అనుకున్న ఒకటి అర్జునుడు ఇంకోటి బృహన్నల కీచకుడు కృష్ణుడు ఇవి చేయాలనుకున్నా నేనెప్పుడు ఏది కమర్షియల్గా ఆలోచించను జనం కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నదే నా ఉద్దేశం నాన్నగారు అప్పుడు జోలి పట్టుకుని ఎందుకు వెళ్ళారు ఆయన జేబు నుంచి డబ్బులు ఇవ్వలేక ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒక్కటే అని అప్పుడే అన్నారాయన ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వరద బాధితులను ఆదుకోవడానికే వినియోగిస్తాం ఇందులో మిమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేయడానికి ఈ ఏర్పాటు ఇది కలామ నాకు నాకిచ్చిన వరంగా భావిస్తున్నా అని వివరించారు తను తీసిన ఈ రెండు సీన్లు ఐదారు నిమిషాలు ఉంటుందని దానికి ఏమేమి జతపరిచానో ఇంకా ఏమేం చేశానో చూస్తే మీకే తెలుస్తుందని చెప్పారు ఇందులో నాన్నగారు కనపడకుండా మాత్రం ఉండరు అని చెప్పడంతో ఇందులో నందమూరి తారక రామారావు పాత్ర కూడా ఉంటుందన్నది స్పష్టమైంది శ్రేయాస్ మీడియా ఈటీ ఎన్బికే హౌస్లో ఈ సినిమాని చూడొచ్చు నేను టైంని వృధా చేయను తెలియనివి తెలుసుకుంటాను సమాజానికి మనం ఉపయోగపడుతున్నాం అనుకున్నప్పుడు అంతకు మించిన తృప్తి ఇక వేరేదేమీ లేదు ఇన్ని కోట్ల మంది ప్రేక్షకులతో నాకు అనుబంధం కలగడం నా పూర్వజన్మ సుకృతం అని బాలకృష్ణ ఈ సినిమా విశేషాలను వివరించారు ఇదండి ఇవాళ్ళ డైలీ ఫిల్మ్ డైరీ మరో షోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్